తెలంగాణను పంటల కాలనీల కింద అంటే క్రాప్ కాలనీ కింద విభజన చేసుకోవాలి. నేను చెప్పేకి ఈ నాలుగు ముచ్చట్లు మీరు మంచిగా మనసు పెట్టాలి, ఎందుకంటే మీరు సహకరిస్తేనే అవుతుంది. ఏ జిల్లాలో ఏ భాగంలో ఏ పంట ఎక్కువ పండుతుంది, అక్కడ ఉండబడే వాతావరణం ఏంటి, టెంపరేచర్ ఏంటి, గాలి ప్రవాహం ఎంత వేగం ఉంటుంది, ఆ భూమి ఏంటి ఎట్లా అనేది విశ్లేషణ జరుగుతుంది. ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. మనకు కూరగాయలు మనం ఎంత తింటాం తెలంగాణలో, పలాంది ఎంత తింటాం, బీరకాయ ఎంత తింటాం, బెండకాయ ఎంత తింటాం, ఒక లెక్క తేలుతుంది. ఎక్కడ ఏ పంట మేలైన పంట పండుతుందో వాతావరణాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి, టెంపరేచర్ని బట్టి, విండ్ వెలాసిటీ అంటే గాలి యొక్క దీన్ని బట్టి ఆ పంటలు మీకు సూచన చేసి కార్డు ఇస్తారు. మీకు మనకు అవసరమయ్యే పంట ఎంత పండించుకోవాలి, మనం ఏమేమి తింటాము, పప్పు ఎంత తింటాము, అన్నం ఎంత తింటాము, బియ్యం ఎంత అవసరం ఉంది, కూరగాయలు ఎంత అవసరం ఉంది, మనకు ఇది డొమెస్టిక్ అంటే మన రాష్ట్రం లోపల మనకు మనది మనకే ఖర్చయ్యేది ఎంత పంట. కాబట్టి అందరు పండించే పంటకు ఖచ్చితంగా రేటు రావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం మొత్తం క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి. ఏ పంట ఎంతే అన్నో గంతెత్తేనే దానికి డిమాండ్ ఉంటుంది. అప్పుడు నువ్వు పండించిన దానికి తరవుతుంది, నేను పండించిన దానికొద్దు, నువ్వు బతుకుతావు, నేను బతుకుతా. ఈ విధంగా రైతులు అనేది ఖచ్చితంగా ఆర్గనైజ్ కావాలి. దీనికోసం చాలా విశేషమైనటువంటి కృషి ఇప్పుడు జరుగుతూ ఉంది, తప్పకుండా జరుగుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చూసాము, నాకు దాదాపు ఒక 1000 మంది కూడా వచ్చారు ఇక్కడే నేర్చుకోవడానికి. తర్వాత రైతులతో కూడా చాలా ఇంటరాక్ట్ చేసాము. మన సెంటర్ లాంటి ఐ హావ్ నాట్ సీన్ ఎనీ అదర్ సెంటర్ ఇన్ ద కంట్రీ. మానవుడికి కావలసిన పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ సరి అయిన పద్ధతిలో కనుక మనం పెంచగలిగితే, రసాయన అవశేషాలు లేకుండా ఒక రకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనం ఈ రోజుల్లో మాట్లాడుతూ ఉన్నాం, అంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేయడం. మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరఫు నుంచి ఒక 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసుకొని ఒక వివిధ రకాల ఎక్స్పెరిమెంట్స్ మనం చేసుకొని ఇక్కడ ఒక రైతులకు డైరెక్ట్గా ఒక టెక్నాలజీని, ఒక ప్రూవెన్ టెక్నాలజీని రైతుల క్షేత్రంలోకి తీసుకెళ్ళి వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండగా ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ టెక్నికల్గా ఇంత గ్యారంటీడ్ ఈల్డ్ ఇవ్వగలుగుతుంది ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే అనే ఉద్దేశంతో మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనకు తీవ్ర కొరత కూరగాయలది మనకు వేసవి కాలంలో, తొలకరి వర్షాకాలంలో అనగా ఏప్రిల్ నుంచి మనకు జూలై ఆగస్టు వరకు ఈ కూరగాయల కొరత బాగా ఉంటుంది. ఈ కూరగాయల కొరత ఆ టైంలో ఉన్నప్పుడు మన బయట రాష్ట్రాల మీద ఆధారపడడం, తర్వాత ఏదో దొరికిన కాడికి తినడం, దొరకకపోతే తినకపోవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు విపరీతంగా అయిపోయి హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, మెడికల్ షాపుల చుట్టూ తిరగడం, దాదాపు మన ఖర్చు పెట్టిన మనం సంపాదించే ఆదాయంలో 175 రూపాయలు మనకు, మన పిల్లలకు, మన తల్లిదండ్రులకు, కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖర్చు అవుతున్న ఈ రోజులలో మనం పౌష్టిక విలువలు గల ఆహారాన్ని తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. దానికోసమని మనం ఎలాంటి పంటలు, ఎలాంటి నేలల్లో, ఎలాంటి భూములలో, ఎలాంటి వాతావరణంలో వేసుకోవాలనే దాని మీద ఒక ఇంతవరకు ఒక గణాంకం లేకపోవడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రో క్లైమాటికల్ రీజన్స్లో, తర్వాత 31 జిల్లాలలో హైదరాబాద్ మినహాయించి 30 జిల్లాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులను కానీ, అక్కడ ఉన్న భూ పరిస్థితులను కానీ, అక్కడ ఉన్న మనుషుల యొక్క కెపాసిటీని బట్టి కానీ, అక్కడ ఉన్న కన్జంప్షన్ ప్యాటర్న్స్ని బట్టి కానీ ఈ క్రాప్ను ఒక క్రాప్ కాలనీస్గా డివైడ్ చేసుకొని ఒకది ఎక్కడైతే వరి పండించాలి, ఎక్కడ షుగర్కేన్ పండించాలి, ఎక్కడ కాటన్ పండించాలి, ఎక్కడ మొక్కజొన్న పండించాలి, ఎక్కడ గ్రౌండ్ నట్ పండించాలి, ఎక్కడ కూరగాయలు పండించాలి అనే దాని మీద ఒక దృష్టి పెట్టి గవర్నమెంట్ ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరఫు నుంచి కూడా ఒక మన క్రాప్ కాలనీస్ యొక్క రిపోర్ట్ చేసుకొని ఒక పైలట్ బేసిస్గా మన ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల 3 మండలాల్లో ఒక 38 గ్రామాలని ఐడెంటిఫై చేసుకొని ఒక 3800 మంది రైతులతోటి తొలిసారిగా ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి చక్కటి ఫలితాలు రావడం వల్ల ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెంచే క్వాలిటీ నారును రైతులకు అందించడం,
ప్రతిసారి రైతులకు ఒక టెక్నాలజీని ఇవ్వడం, ఇక్కడ ఉన్న అధికారులు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న అధికారులు పోయి గ్రామంలో శిక్షణ శిబిరాలు నిర్వహించడం, తర్వాత వాళ్లకు ఎలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్లో ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్లకు చేదోడు బాదుడుగా ఉండి ఆ క్రాప్ కాలనీని కాన్సెప్ట్ను సక్సెస్ఫుల్గా చేసి మిగతా మన సెల్ఫ్ సఫిషియెంట్కి ఏదైతే కూరగాయలు ఇప్పుడు షార్టేజ్ ఉన్నాయనుకుంటున్నామో 26 లక్షల మెట్రిక్ టన్నులు మనం సెల్ఫ్ సఫిషియెంట్గా చేసి తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రపంచ దేశాలకు కూరగాయలు మనము ఇక్కడ నుంచి సరఫరా చేయాలి. ఆ డబ్బు మన ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క డబ్బు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికే చెందాలనే ఆ దృఢ సంకల్పంతో మనం ముందుకు పోతున్న తరుణంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. దాంట్లో భాగంగా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ని ఇక్కడ చేసి ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఒక డాక్యుమెంటేషన్ రూపకంలో ఒక ఎవాల్యుయేషన్ కమిటీ వేసుకొని ఒక ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని ఇక్కడ నెట్ ప్రాఫిట్స్ గ్రాస్ ఎక్స్పెండిచరు నెట్ ఎక్స్పెండిచరు నెట్ రిటర్న్స్ మీద మనము అంత అసెస్మెంట్ చేసుకున్న తర్వాత మాకు ఎలాంటి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎంత డబ్బు మిగులుతుంది, రైతుకు ఎంత మిగులుతుంది అనే లెక్కలేసిన తర్వాత ఒక టెక్నాలజీతోటి ముందుకు పోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తయారు చేసిన 95 లక్షల మొక్కల్ని ఇప్పటివరకు దాదాపు 1000 ఎకరాలలో మన కూరగాయ వివిధ రకాల కూరగాయల సాగు కింద ఈ 38 గ్రామాలలో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మాకు చాలా పెద్ద టాస్క్ ఉంది, మిగతా క్రాప్ కాలనీస్ను కూరగాయల క్రాప్ కాలనీస్ను విస్తృతంగా పెంచి హైదరాబాద్ ప్రాంతంలో టెర్రస్ గార్డెనింగ్ కానీ అర్బన్ గార్డెనింగ్ కానీ విపరీతంగా పెంచి సెల్ఫ్ సస్టైన్డ్ కూరగాయలని, ఎందుకంటే రైస్ మనం స్టోర్ చేసుకోవచ్చు, గోధుమలు స్టోర్ చేసుకోవచ్చు, పప్పులు స్టోర్ చేసుకోవచ్చు, కానీ కూరగాయలు మాత్రం 2 నుంచి 3 రోజుల కంటే ఎక్కువ మనకు నిల్వ ఉండవు. కాబట్టి ఫ్రెష్నెస్ ఇంపార్టెంట్, ఫ్రెష్నెస్ ఉండాలి అంటే మన డబ్బులు ఖర్చు పెట్టిన దానికి ఫ్రెష్గా మనం తీసుకొని ఆ న్యూట్రిటివ్ వాల్యూని మన ఆరోగ్యానికి ఇవ్వాలనుకుంటే, మన బాడీకి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా 24 గంటల లోపలనే, కోసిన తర్వాత 24 గంటల లోపలనే మనం వాడాల్సిన అవసరం ఉంది. మనం ఎంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టినా, ఎంత కోల్డ్ రూమ్లో పెట్టినా దాని టెంపరేచర్స్ కానీ దాంట్లో అది కూడా ఒక అది బయాలజికల్ ప్రాసెస్ మొదలు పెడతా ఉంది. ఆకు కానీ ఏదన్నా ఇప్పుడు ఇట్లాంటి ఆకులు ఉంటే దాంట్లో మనకు రెస్పిరేషన్ ఉంటుంది, మనిషి ఏ విధంగా అయితే గాలి పీల్చుకుంటా ఉన్నాడో అదేవిధంగా ఇది ప్రాణం ఉన్నంత సేపు ఇది మొత్తము అది రెస్పిరేషన్ అయిపోయి దీంట్లో ఎలాంటి న్యూట్రిషన్ కిందికెళ్ళి వచ్చేది లేదు. కాబట్టి ఈ రెస్పిరేషన్ వల్ల ఈ ఆకు వాడిపోయి దీంట్లో ఉన్న న్యూట్రిషనల్ లాసెస్ అని పోయి ఇది ఏంటికి పనికి రాకుండా ఒక స్క్రాప్గా మిగిలిపోతుంది. రైతన్నకు లాభం వచ్చే పథకమే ఇది. పంట కాలని రైతన్నకు లాభం వచ్చే పథకమే ఇది. అందరిని జత చేర్చి ఐకమత్యం పెంచి లబ్ధి పొందే మార్గమే పంట కాలని రైతన్నకు లాభం వచ్చే పథకమే ఇది. పంటకు మార్కెట్లో ధర పలుకునో ఆ పంటే వేయాలన్న సూచనిచ్చరు. నీ వెంటే ఉంటూ నీకు మంచి మాట చెప్పును, ప్రభుత్వం రైతన్నకు అండగా నిలిచెను. పంట కాలని రైతన్నకు లాభం వచ్చే పథకమే ఇది. టమాటా వంకాయ సొరకాయ బీర అన్ని కూరగాయలు పెంచితేన ఆరోగ్యం సౌభాగ్యం పూలు పండ్లు పెంచితేనే మార్కెట్
రోడ్లు కలకలలాడే, రైతన్న జేబులో పైసలే గలగలలాడే. పంట కాలని రైతన్నకు లాభమొచ్చే పథకమే ఇది. విత్తనాలు ఇచ్చే అరనెట్లు పంచిపెట్టే, షెడ్లు ఇచ్చే ధైర్యం ఇచ్చే, అండగా నిలిచే అరే, అండగా నిలిచే నీ అండగా నిలిచే. ఏ పంటకు నీ భూమిలో లాభమొచ్చునో ఆ పంటే వేయించి తలరాతను మార్చరు, తలరాతను మార్చరు, తలరాతను మార్చరు. పంట కాలని రైతన్నకు లాభం వచ్చే పథకమే ఇది. పంట కాలని రైతన్నకు లాభం వచ్చే పథకమే ఇది. అందరిని జత చేర్చి ఐకమత్యం పెంచి లబ్ధి పొందే మార్గమే పంట కాలని. పంట కాలని రైతన్నకు లాభం వచ్చే పథకమే ఇది. మన గ్రామస్తులందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామవాసులకు చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం మన గ్రామంలోని ఇద్దరు అన్నదమ్ములను ఆదర్శ రైతులుగా గుర్తించి సన్మానం చేయుచున్నది. అందువలన ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు కమిషనర్ గారు రెండు మాటలు మాట్లాడి యాదగిరి మరియు అతని తమ్ముడు నరసింహలకు సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నిజంగానే గోపాలరావు గారు చెప్పినట్టు మీ గ్రామానికి సంబంధించి మాత్రమే కాకుండా ఈ రాష్ట్రానికే ఎంతో గర్వకారణం. కూరగాయలు, పండ్లు, పూలు పండిస్తున్నారు. దీనివలన ఇతర రాష్ట్రాల నుంచి మనం తెప్పించుకున్న కూరగాయల సంఖ్య తగ్గింది. ఇలాగే మన రైతులందరూ ఈ పద్ధతి పాటిస్తే మనమే వేరే రాష్ట్రాలకి ఎగుమతి చేయగలం. ఈరోజు మీ ఊరు నుండి యాదగిరి నరసింహలను ఆదర్శ రైతులుగా ఎన్నుకున్నాం. ఇలాంటి అద్భుతమైన పథకానికి నాంది పలికిన, రాష్ట్రంలోనే ముందు నిలిచిన ఆ రైతు సోదరులను వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. అయ్యా, మీరు అనుమతిస్తే రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే మాట్లాడండి. రైతు సోదరులారా, కొన్నాళ్ల క్రితం మా అన్నదమ్ములిద్దరి మధ్య మాటలే లేకుండే, కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నాం. ఇదంతా ఎలా జరిగిందంటారా? వినండి. మా పొలాలు పక్కపక్కనే ఉంటాయి. మా నాయన పోయిన సంధి మేమందరం కలిసే ఉండేటోళ్ళం. కానీ మా కుటుంబంలో చిచ్చుపెట్టింది ఎవరంటారా? మా పొలమే. ఎన్నో ఏళ్ల సంధి మేము కూరగాయలు పండించేటోళ్ళం. మేమే కాదు, మన ఊర్లో అందరం అదే పని చేసినాం. మా అందరిలో కొంచెం దురాశ పెరిగి ఒకే పంట వేసి ధర పలక్క నష్టపోయినాం. ఏమైందే అట్లున్నా, ఏం జరిగింది? మా అన్నకు లాభం వచ్చిందని చెప్పి నేను కూడా టమాటా పంట వేసిన. ఇప్పుడేమో మార్కెట్ లో టమాటాలు దిగుబడి ఎక్కువైంది, ధరలేమో తగ్గిపోయి, టమాటాలేమో కుళ్ళిపోతాయి, మనకు నష్టం తప్పదిగా. నేను ముందే చెప్పినా పట్నం పోదామని. వింటివా, మా నాయన నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాడని అంటున్నా లేదా? మా అన్న మా పొలము అంటూ ఇక్కడే ఉన్నావు, ఏం బీకినావు? ఏవుకో, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్లనే మా అన్నకు నాకు మాటలు లేకుండా పోయినాయి. నీ వల్లనే మాకు భేటీ వచ్చింది. మా అన్నతో మంచి కలిసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండేగా. సరే తీ, మా అన్నను పోయి కలిసేస్తా, ఆయన ఏదో ఒక సాయం చేస్తాడు. ఇదిగో నా మీద ఒరినీకి, నీకు నోరొస్తుంది కదూ, నువ్వు ఇట్టనే మీ అన్నీతో కలుస్తానంటే నేను నా పుట్టింటికి పోతా. ఎందుకట్లా మాట్లాడతావు? మా అన్న వల్ల అంటే ఎందుకంత ఈర్ష? ఈర్ష
నాకా మీ వదినికా? పెళ్లిలో నాకు పెట్టిన బంగారం ఎక్కువని, ఆమెకు తన పుట్టింటోలో అంత బంగారం పెట్టలేదని ఏడ్చింది మీ వదినా నేనా? చల్, టమాటా పంట నష్టం వచ్చిందని నిన్ను ఏం పరిచాలనుంటే నీ బంగారంలో లేదే, మీ ఆడోళ్ళంతా ఇంతే. ఆడ టమాటాలు కుళ్ళిపాయే, ఇక్కడ నా బతుకు బండలాయే. రైతన్నలారా, అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం ఇప్పుడు క్రాప్ కాలనీల పథకం అమలు చేసి రైతాంగానికి చాలా మంచి మేలు చేస్తుంది. 5,000 ఎకరాల భూమి పంట సాగు చేసుకునేందుకు 2,000 మంది రైతులకు విత్తనాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తూ, రైతులకు తగిన సూచనలు ఇస్తూ ఈ పంట కాలనీలను ఏర్పాటు చేస్తున్నారు. అయ్యా, మొన్న వేసిన టమాటా పంటలో లాభం వచ్చిందిగా, మరి పంట కాలనీలు ఎందుకు? నీకు లాభం వచ్చింది యాదగిరి, కానీ నిన్ను చూసి అదే పంట అందరూ వేయడంతో నీ తర్వాత పంట చేతికొచ్చిన వాళ్ళందరూ నష్టపోయారు. ఎందుకంటే అవసరం కంటే ఎక్కువ పండిస్తే ఆ పంటకు ధర గిట్టుబాటు కాదు మార్కెట్లో. సార్ సార్, అదే అయింది సార్. నేను అందరినీ చూసి టమాటా పంట వేసిన, మొత్తం నష్టం వచ్చింది సార్. ఇదిగో, అలా కాకూడదనే క్రాప్ కాలనీల పథకం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏ పంటలు వేస్తే ధరలు బాగా వస్తాయో, మీ భూమిలో ఏ పంట వేస్తే దిగుమతి బాగా వస్తుందో అవన్నీ నిర్ధారించడానికే మేమున్నాం. మార్కెట్లో అన్ని కూరగాయలు, పండ్లు, పూలు ఉంటేనే సరైన ధర పలుకుతుంది. నరసింహ, ఆగు. నువ్వు అందరి ముందు ఇజ్జ తీసేసినావు. నీకు బాధలొస్తే నాతో చెప్పాలి, కానీ అందరి ముందు పరుగు తీస్తావా నాది? అన్నా, నీకు నాకు మాటలు లేవని చెప్పేసి ఊర్లందరికీ తెలుసు. నాకు పంట నష్టం వచ్చిందని చెప్పేసి ఇయ్యాల కాకపోతే రేపు పొద్దుగలా తెలుస్తుంది. నీ దాంట్లో దాపరికం ఏమున్నది? ఎంత నష్టం వచ్చిందిరా? చాలా వచ్చింది. ఇక్కడ కాదు కానీ ఇంటికి పోయి మాట్లాడదాం బా. సరే పా అన్న. లోనికి రారా, కూసో. పార్వతి, తమ్ముడు వచ్చిండు, చాయ్ పెట్టు. మంచుకున్నావు అన్నా? కోపం ఇంకా తగ్గలేదో ఉన్నా? ఏంది, నీ అవసరం కొద్దీ వచ్చినావు అంటే ఇన్నేళ్ళు కోపం తగ్గిపోతుంది అప్పుడే? ఇన్నేళ్ల తర్వాత తమ్ముడు వచ్చాడు, గట్లన్నా మాట్లాడేది? చాయ్ ఇచ్చినవుగా, ఏబో కూసోరా. తప్పు వదినది కాదన్నా, నా భార్యదే అన్నా. తప్పు ఎవరిదని ఇక్కడ చర్చ చేయనికి తీసుకురాలే. ఇగో ఖర్చులుకుంటాయి, ఉంచు. కర్మ కర్మ, పైసలన్నీ దారపోస్తాడు. అంతా మన మంచిగా జరిగిందనుకోవాలి. నీకు నష్టం రావటం, ఆఫీసర్ మన గ్రామానికి వచ్చి పథకాల గురించి చెప్పడం, ఇలా దీనివల్ల మనిద్దరం మళ్ళీ కలవటం. వరలక్ష్మిదే నాకు భయం, ఆమెకు నోరెక్కువ. మళ్ళా వద్దనేమన్నా అన్నదనుకో, లేని పోన్లు ఒల్లిలైతాయి. ఇదిగో చూడుతమ్మి, పైసలు సమృద్ధిగా ఉంటే సగం ఇబ్బందులుండవు. నువ్వు దిగాలు పడుకు, అన్నీ సర్దుకుంటాయి. ఏం నరసింహ, నీకింకా పిల్లలు కాలే? మాకే దిక్కులేదు, ఇంకా పిల్లలు కూడా నా వదినే. ఇగో ఇసువంటి మాటలతోనే గొడవలు పెడతారు మీ ఆడోళ్ళు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టే. పో, కాలు చేతులు నడుకుండ్రా, అన్నం పెడతా. నువ్వు ఇంకెప్పుడు బాధపడు, మనం కలిసే ఉంటాం. ఆ నమ్మకం ఈరోజు నాకు కలిగింది. ఆఫీసర్లు చెప్పిన మాటల్లో చాలా సత్యం ఉంది. నీ కష్టం నాది కాదా, నా పొలం నీది కాదా? పంట కాలనీలు మన మంచికే, మనందరినీ కలిపింది, మనకి అభివృద్ధి చేస్తుంది. నేను పోయి వరలక్ష్మికి ఈ పైసలు ఇచ్చి జరిగిన విషయం చెప్తా. నాయనా, పైలెంరా, మంచిగా పోయిరా. అట్లనే అన్నా. పోయిరా బిడ్డ, అంతా మంచి జరుగుతుంది. ఇదిగో ఒక్క నిమిషం ఆగు, మా చెల్లి వరలక్ష్మికి ఇవ్వు. సరే వద్దా. ఇదిగో నేనిచ్చినా అని చెప్పు. చెప్తా వద్దా. Ha 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 ha
ఇది యాదగిరి నరసింహల కథ మాత్రమే కాదు, ఇలాంటి యాదగిరులు నరసింహలు మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వారందరి జీవితాల్లో వెలుగు నింపాలనే సదాశయంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, ఉద్యానవన ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలని ఒక సత్సంకల్పంతో మన ప్రభుత్వం అమలు చేసిన పథకమే ఈ పంట కాలనీల పథకం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నిపుణుల నివేదిక ప్రకారం భారతీయ భౌగోళిక వాతావరణ పరిస్థితుల్ని అనుసరించి ప్రతి మనిషి ఒక రోజుకు సగటున 50 గ్రాముల ఆకుకూరలు, 200 గ్రాముల కాయగూరలు, 50 గ్రాముల దుంపకూరలతో కలిపి సుమారుగా 300 గ్రాముల కూరల శక్తి అవసరమవుతుంది. అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని 3.52 కోట్ల జనాభాకు సగటున సాలీనా 38.54 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 15.94 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు మాత్రమే ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఈ లోటును పూడ్చడానికి అదనంగా 2.25 లక్షల ఎకరాల్లో కూరగాయలను సాగు చేయవలసిన అవసరం ఉంది. లేదా ఇప్పుడు చేసుకున్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల్ని దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. అయితే దీనివల్ల 2 రకాలైన దుష్పరిణామాలు ఎదురవుతాయి. వాటిలో మొదటిది, ఈ దిగుమతి విధానం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందవలసిన లాభాల పంట ఇతరులకు అందుతుంది. అలాగే ఈ దిగుమతి వల్ల కూరగాయల ధరలు పెరిగి వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోతాయి. దీనివలన దిగువ తరగతి మరియు దిగువ మధ్యతరగతి వర్గాల వారిలో పౌష్టికాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశం మొత్తం మీద పోషకాహార లోపం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ప్రపంచంలోని 209 దేశాల్లో పోషకాహార లోపం విషయంలో మన దేశం 160వ స్థానంలో ఉంది. ఈ పోషకాహార లోపం వలన దేశంలో మానవ వనరుల సామర్థ్యం తగ్గిపోతోంది, దేశం యొక్క ఉత్పాదకత కుంటుపడుతోంది. ఇది దేశ పురోగతికి ఒక పెద్ద ఆటంకంగా మారే అవకాశం కూడా ఉంది. అంతేకాక మెట్ట ప్రాంతాల్లో సంప్రదాయ వ్యవసాయం వల్ల నష్టపోతోన్న రైతాంగానికి ఈ ఉద్యానవన పంటలు ఒక వరప్రసాదం అని చెప్పవచ్చు. కానీ సరైన అవగాహన లేకపోవడం, నిర్వహణ కొరవడడం, సరైన సహాయ సహకారాలు అందకపోవడం వంటి కారణాల వల్ల ఈ ఉద్యానవన పంటల ద్వారా కూడా రైతాంగం తగినంత పురోభివృద్ధి సాధించలేకపోతున్నది. పట్టణ ప్రాంత ప్రజలకు సరసమైన ధరల్లో కూరగాయల్ని, పండ్లను, పూలను అందిస్తూ రైతుకు తగినంత లాభం చేకూరుస్తూ రైతు ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను కూడా కాపాడే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే ఈ పంట కాలనీల పథకం. ఈ పంట కాలనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఉద్యానవన ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేలా చేయడం, ఇతర రాష్ట్రాల నుండి పండ్లు కూరగాయల దిగుమతిని తగ్గించడం, పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు కూరగాయల్ని, పండ్లను అందుబాటు ధరకు అందించి తద్వారా వారిలో పోషకాహార లోపాలను తలెత్తకుండా ఉండేలా చేయడం, వ్యవసాయాన్ని రైతులకు లాభదాయకమైన వృత్తిగా మార్చడం లాంటి లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. ఈ పంట కాలనీల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన తాజా కూరగాయల్ని, పండ్లను అందించడం జరుగుతుంది.
అలాగే ఉద్యానవన పంటల సాగు తీరుతెన్నులపై అవగాహన కల్పించడానికి అవగాహన సదస్సుల్ని నిర్వహించడం, ఉద్యానవన పంటల సాగు, పంట కాలనీల ఏర్పాటు విషయాల్లో రైతుల్ని చైతన్యపరచడం జరుగుతుంది. మార్కెట్ సర్వేలు నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధరల్ని అందించే కూరగాయల పెంపకంపై రైతులకు సలహాలను అందించి కూరగాయల సాగు నిర్వహణను చేపట్టడం జరుగుతుంది. ఉద్యాన ఉత్పత్తులను పెంచి రైతులు అధిక లాభాలను ఆర్జించేలా చేయడం, ఆహార భద్రతను పటిష్టం చేయడానికి రైతు గ్రూపుల ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించడం, రైతులకు సరైన గిట్టుబాటు ధరలకు మార్కెటింగ్ వ్యవస్థలో సులభతరమైన మార్గాల్ని చూపించడం, గిట్టుబాటు ధరలు వచ్చేలా వివిధములైన కూరగాయల మొక్కల పెంపకంపై తగిన సలహాలనివ్వడం, రైతు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి అవసరమైన చర్యల్ని చేపట్టడం ఈ పంట కాలనీల ద్వారా ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించింది. ఈ పంట కాలనీల ఏర్పాటు ప్రక్రియలో రైతులకు నాణ్యమైన నారు తక్కువ ధరకు అందించడం జరుగుతుంది. రాయితీలపై కూరగాయల విత్తనాలను అందించడం జరుగుతుంది. అలాగే తీగజాతి కూరగాయల సాగుకు గాను రాయితీపై శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బిందు సేద్య పరికరాల కొనుగోలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి 100%, వెనుకబడిన తరగతుల వారికి 90%, ఇతర రైతులకు 80% రాయితీ ఇవ్వబడుతుంది. నీటికుంటల నిర్మాణానికి రాయితీ ఇవ్వబడుతుంది. కూరగాయల సేకరణకు, రవాణాకి అవసరమైన ప్లాస్టిక్ క్రేట్లను కూడా రైతులకు రాయితీ ధరలపై అందించడం జరుగుతుంది. ఉద్యాన ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా కోల్డ్ చైన్ రంగంలో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలను పెంచడానికి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారు సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆహార వినియోగ సరళిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తానికి వాడుతున్న పలు కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాలపై అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జనాభాను పరిగణనలోకి తీసుకుని 66 నగర, పట్టణ, పురపాలిక ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు అతి చేరువలో పంట కాలనీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్ నగర శివార్లలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నమూనా ప్రాజెక్టుగా పంట కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మొదలైన మండలాలకు చెందిన 38 గ్రామాల్లో కూరగాయల పంటల్ని పండించడం జరుగుతోంది. ఈ కాలనీలో 3562 ఎకరాల విస్తీర్ణంలో 2780 మంది రైతులతో ఈ పంట కాలనీ మొదలుపెట్టడం జరిగింది. ఆ పంట కాలనీ విజయవంతం కావడంతో దానిని స్ఫూర్తిగా తీసుకుని కామారెడ్డి జిల్లాలో 8 మండలాల్లోని 76 గ్రామాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పంట కాలనీ ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు 1456 మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. ఈ పంట కాలనీల ఏర్పాటుకుగాను ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నెన్నో చర్యలు తీసుకుంది. 169930 ఎకరాల విస్తీర్ణంలో హైబ్రిడ్ కూరగాయల విత్తనాల సరఫరా కొరకు 20.21 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. జీడిమెట్లలో సిఓఈ ద్వారా ఇప్పటి వరకు టమాటా, వంకాయ, మిరప,
సిమ్లా మిర్చి, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ హైబ్రిడ్ రకాలకు చెందిన నాణ్యమైన 75 లక్షల కూరగాయల నారు మొక్కల్ని రైతులకు రాయితీపై అందించడం జరిగింది. 3,850 ఎకరాల విస్తీర్ణంలో 38.49 కోట్ల రూపాయల వ్యయంతో తీగజాతి కూరగాయల సాగుకుగాను శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 1.99 కోట్ల రూపాయల వ్యయంతో 1.68 లక్షల ప్లాస్టిక్ క్రేట్లను ఖరీదు చేసి రైతులకు సరఫరా చేయడం జరిగింది. 3,213 మంది కూరగాయల రైతులకు జీడిమెట్లలోని సీఓఈలో శిక్షణా శిబిరాలను నిర్వహించి ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. 6.78 లక్షల రూపాయల వ్యయంతో 30.90 ఎకరాలకు క్రీపర్ మెషిన్ని సరఫరా చేయడం జరిగింది. అలాగే 375 కోట్ల రూపాయల వ్యయంతో 93,958 ఎకరాలకు సూక్ష్మ సేద్య సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఈ రకంగా ఈ పంట కాలనీల ఏర్పాటుతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా రైతుల అభ్యున్నతికి, పట్టణ ప్రాంత ప్రజల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి, అందరికీ అతి తక్కువ ధరల్లో ఉద్యాన ఉత్పత్తుల్ని అందించడానికి పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది. ఈ పంట కాలనీల ఏర్పాటుతో భవిష్యత్తులో భరోసా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. బంగారు తెలంగాణ సాధన దిశగా ఈ పంట కాలనీల ఏర్పాటు మరొక ముందంజ. గల్లు 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 మానే గజ్జాల బండి, పంట కాలనీ కూరగాయల బండి. గల్లు 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 మానే గజ్జాల బండి, పంట కాలనీ కూరగాయల బండి. ఊరు పూలు పరుగులుతో వచ్చానన్నా, పండ్లు పూలు మన కోసం తెచ్చానన్నా, పండ్లు పూలు మన కోసం తెచ్చానన్నా. గల్లు 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 మానే గజ్జాల బండి, పంట కాలనీ కూరగాయల బండి. ఏ నేలలో ఏ వేళలో ఏ పంట వేయాలో అధికారులు నీకు విశదంగా చెప్పారు, విశదంగా చెప్పారు, విశదంగా చెప్పారు. నాణ్యమైన విత్తనాలు నారు మొక్కలు ఇచ్చారు, తీగ జాతి పందిళ్లకు రాయితీలు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు. గల్లు 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 మానే గజ్జాల బండి, పంట కాలనీ కూరగాయల బండి. గల్లు 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 మానే గజ్జాల బండి, పంట కాలనీ కూరగాయల బండి. పండించిన పంటలకు మార్కెటింగ్ ఉందన్నా, గిట్టుబాటు ధర ఇచ్చే చోటు ఉందన్నా, గిట్టుబాటు ధర ఇచ్చే చోటు ఉందన్నా. లాభాలు తెచ్చే పంట కాలనీలు ఉండంగా, ఆలస్యం ఎందుకే రైతన్నా, ఆలస్యం ఎందుకే రైతన్నా. మన పంట మనదేగా బంగారు తెలంగాణ, మన పంట మనదేగా బంగారు తెలంగాణ. గల్లు 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 మానే గజ్జాల బండి, పంట కాలనీ కూరగాయల బండి. గల్లు 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 మానే గజ్జాల బండి, పంట కాలనీ కూరగాయల బండి. అనగా భూమి యొక్క స్వభావము, తర్వాత అక్కడ ఉన్న క్లైమేట్ వాతావరణ పరిస్థితులు, తర్వాత వర్షపాతం బట్టి కూరగాయలు పండించటం. పంట కాలనీలు అంటే రౌండ్ ద ఇయర్ మన వినియోగదారులకి కూరగాయలు అందుబాటులో ఉంచటం, కావలసిన సీజన్లో కావలసిన కూరగాయలు పండించి అందించటం. 7,70,000 మంది జనాభాకు
98,000 మెట్రిక్ టన్లు సంవత్సరానికి కూరగాయలు అవసరం. కానీ అక్కడ దొరుకుతున్నది 44,000 మెట్రిక్ టన్లు మాత్రమే. అందుకని వేరే మన ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్ని 43,000 మెట్రిక్ టన్ల గ్యాప్ని మనము కూరగాయలు పండించడానికి ప్లాన్ చేయడం అనేది జరిగినది. ఇప్పటి 2016 అక్టోబర్లో ప్రారంభించి ఇప్పటి వరకు అక్కడ కూరగాయలు పండించడం అనేది జరుగుతున్నాయి. ఈ సిఓఈ 2017 జనవరిలో మొదలుపెట్టారు. ఇక్కడ ఆధునీతమైన నారు మొక్కలని తీసుకొని అక్కడ క్రాప్ కాలనీ ఫార్మర్స్ని 2,780 మంది రైతులకు సరఫరా చేయడం, దాదాపు 16 కోట్ల పాలీ హౌజ్ అయితేంది, ఫామ్ పాండ్స్ అయితేంది, పందిళ్ళు అయితే ఏంటి, కూరగాయలు ఇత్తనాలు అయితేంది, కూరగాయల నారు అయితేంది, ప్రతి ఒక్క రైతుకి అన్ని విధాలుగా ఈ ఇన్సెంటివ్ ఇవ్వటం అనేది జరిగింది. అది మన తెలంగాణ రాష్ట్రంలోనే సక్సెస్ఫుల్ క్లస్టర్గా అభివృద్ధి చెందినది. ఇప్పుడు మన రాష్ట్రంలో 38 లక్షల మెట్రిక్ టన్లు కూరగాయలు అవసరం, కానీ 15,96 మెట్రిక్ టన్లు మాత్రమే పండిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 20 లక్షల మెట్రిక్ టన్లు కూరగాయలు మనం ఇతర రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాల నుంచి మనం ఇంపోర్ట్ దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతిని మనం అధిగమించాలంటే క్రాప్ కాలనీ ఒకటే ప్రత్యామ్నం, వేరే ప్రత్యామ్నం లేదు. కాబట్టి రైతులకు మనకు ఇన్సెంటివ్ కానీ క్రాప్ కాలనీ అంటే రౌండ్ ద ఇయర్ ఒకే రైతు ఒకే పంట వేయకుండా పక్క రైతు కూడా ఇంకో పంట కూరగాయల పంట వేసి మనకు వారానికి మనిషి ఒక 2 కేజీలు రెగ్యులర్గా టమాటా తింటాడు, అప్పుడప్పుడు మన బెండ తింటాడు. కాబట్టి ఈ వారానికి ఒక 4 కుటుంబంలో ఉంటే దాదాపు 2 నుంచి 3 కేజీల టమాటా తింటాము, తర్వాత బెండలు అప్పుడప్పుడు తినటం, గోరుచిక్కుడు అప్పుడప్పుడు తినటం. దాని ప్రకారము మనము ఈ అంచనా వేసుకొని దాని ప్రకారం కూరగాయలు పండించడం అనేది జరుగుతున్నది. దాదాపు 15 రకాల కూరగాయలు మనిషికి అవసరం. ఆకుకూరలు అయితే 50 గ్రాములు, ఈ పొటాటో అవి అయితే ఇంకో 50 గ్రాములు, ఇంకో ఇతర కూరగాయలు అయితే 200 గ్రాములు. ఈ విధంగా మనం అంచనా వేసుకొని అంచనా ప్రకారము పండించి మన వినియోగదారులకు సరఫరా చేస్తేనే తప్ప మనం ఆరోగ్యవంతంగా ఉండలేకపోతాం. అంటే మనిషికి ఆరోగ్యవంతంగా ఉండాలి, బలిష్టంగా ఉండాలి, అన్ని లోపాలు లేకుండా ఉండాలంటే కూరగాయలు తప్పక తినాల్సిందే. ప్రస్తుతం తెలంగాణలో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుతున్నాయి. అందులో 3 లక్షల ఎకరాలు కూరగాయల సాగులో ఉంది. ఇక్కడి నుంచి మనకు సుమారుగా 15 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. 15 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి మన రాష్ట్ర జనాభా అయిన 3,52,00,000 జనాభాకు సరిపోవట్లేదు. అందుకు గాను మనము ఉత్పత్తిని చాలా పెంచవలసిన అవసరం ఉంది. ఈ ఉత్పత్తికి గాను 26 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మనకు అధికంగా ఇన్ అడిషన్ టు ద రెగ్యులర్ ప్రొడక్షన్ అవసరం ఉంది. ఇందుకు గాను మనం కొత్త ఏరియా సెలెక్ట్ చేసి ఏరియా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కింద కొత్త ఏరియాను కూరగాయల సాగులోకి తీసుకురావాల్సి ఉంది. ఇది కాకుండా అధిక ఉత్పత్తి కోసమై కొన్ని టెక్నిక్స్ వాడి ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. దీనికోసమై సరిపడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎక్స్పోజర్ వీడ్స్ కూడా ఈ క్రాప్ కార్నీ స్కీమ్లో కవర్ చేయబోతున్నాము. ఉత్పత్తి పెంచేందుకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా 100% సబ్సిడీపై, SC ST రైతులకు 90% సబ్సిడీపై, చిన్న సన్నకారు BC రైతులకు మరియు 80% సబ్సిడీపై ఇతర రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరం అందజేయబడుతుంది. తద్వారా నీటి సద్వినియోగం అవుతుంది మరియు పంట దిగుబడి పెరుగుతుంది. ఆ విధంగా ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెరగడానికోసమై చర్యలు చేపడుతున్నాము. ముఖ్యంగా ఎండాకాలంలో వేసవికాలంలో ఉండే కూరగాయల్లో దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పంట విస్తీర్ణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే భూమిలో గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కాబట్టి ఈ కారణాల వలన పంట దిగుబడి తగ్గుతుంది. దీనికోసమై ప్రత్యేకంగా డ్రిప్ వాడడం వలన మరియు షేడ్ నెట్ కింద కూరగాయల సాగు, ముఖ్యంగా షేడ్ నెట్ కింద ఆకుకూరల సాగు చేయడం వలన ఇటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ గ్యాప్, అవైలబిలిటీ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ క్రాప్ కాలనీల్లో కలుపు తక్కువగా ఉండేందుకు, ఆ విధంగా కలుపు కూలీలపై పెట్టుబడి తగ్గించేందుకు మరియు నీటికి ఎండాకాలంలో ఉండే నీటి ఉష్ణోగ్రతతో నీటి ఆవిరి తగ్గించేందుకు గాను
మల్చింగ్ షీట్ అనే ప్రక్రియ వాడుతున్నాము. ఈ మల్చింగ్ షీట్ రేజ్డ్ బెడ్ చేసి దాని మీద మల్చింగ్ షీట్ వేసి దాని మీద కూరగాయలు సాగు చేయడం వల్ల చాలా వరకు దిగుబడి పెరుగుతుంది. ఆ తర్వాత పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ తగ్గుతుంది. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఆన్ లేబర్ ఫర్ వీడింగ్ స్పెషల్లీ కూడా తగ్గుతుంది. కాబట్టి మల్చింగ్ షీట్ కూడా 50% సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది. హెక్టార్కి వచ్చేసి 32,000 రూపాయలు ఖరీదుగా ఉంటుంది. దీంట్లో 50% సబ్సిడీ అనగా 16,000 రూపాయలు సబ్సిడీ లబ్ధిదారులకు అందజేయబడుతుంది. ఇది 2 ఎకరాల వరకు ఒక రైతాంగం ఒక ప్రతి రైతుకి ఇవ్వబడుతుంది. దీనికి అదనంగా ప్లాస్టిక్ క్రెట్స్ కోత అనంతరం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా కూరగాయలు రవాణా చేసేప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంటాయి ట్రాన్స్పోర్టింగ్లో కానీ హ్యాండ్లింగ్లో కానీ. ఈ ట్రాన్స్పోర్టేషన్ హ్యాండ్లింగ్ డ్యామేజెస్ తగ్గించడం కోసమై ప్లాస్టిక్ క్రెడిట్స్ అనేవి సబ్సిడీపై ఇవ్వబడడం జరుగుతుంది. 50% సబ్సిడీతో ప్రతి ఎకరాకు 40 వరకు ప్లాస్టిక్ క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. పందిరి కూరగాయల సాగు ముఖ్యంగా సొర బీర కాకర దొండ ఇటువంటి కూరగాయల సాగుకై మేము సబ్సిడీపై పందిరి కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. నేల మీద పండించినప్పుడు సరి అయిన సూర్యరశ్మి అందక కాయలు దెబ్బతిని కాయపై మచ్చలు వస్తుంటాయి. కానీ ఈ పందిరి పర్మనెంట్ పాండాల్స్ అనే పందిర్లు వాడడం వలన రాతికడిలతో అల్లి దానిపైన జిఐ వేర్ అల్లిక ఉంటుంది. రాతికడిలతో తయారు చేసిన ఈ పందిర్లపై జిఐ అల్లికపై ఉన్న పర్మనెంట్ పాండాల్స్ వాడడం వలన సొర బీర కాకర దొండ పంటలు సులువుగా సాగు చేయవచ్చు. ఒకటి. రెండోదేమో తెగుళ్ళు పురుగులు తక్కువగా ఉంటాయి. ఒకవేళ పురుగులు తెగుళ్ళు ఆశించినా కూడా వాటిపై స్ప్రేయింగ్ చేయడం చాలా తేలిక. నాలుగవ ఉపయోగం ఏంటంటే దీంట్లో సరిపడా సూర్యరశ్మి అద్దుతుంది. ఆ తర్వాత కోత హార్వెస్టింగ్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసమే మేము ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున 50% సబ్సిడీపై పందిర్ల సాగును ఎంకరేజ్ చేస్తున్నాము. దీని పూర్తి ఖరీదు వచ్చేసి 2,00,000 రూపాయలు ఎకరా ఖర్చు అవుతుంది. అందులో 50% సబ్సిడీ అనగా 100,000 రూపాయలు సబ్సిడీ రైతాంగానికి అందజేయబడుతుంది. ఇదే కాకుండా కొంచెం తక్కువ ధరలో 70,000 రూపాయలు సబ్సిడీతో క్రీపర్ మెష్ అనేది ఒక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ క్రీపర్ మెష్ ద్వారా ఏంటంటే బరువు తక్కువ ఉన్న పందిరి కూరగాయలు అంటే కాకర ఆ తర్వాత బీర ఈ రెండు మూడు రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. పర్మనెంట్ పాండాస్ వచ్చి హరిజాంటల్ కల్టివేషన్ ఉంటుంది. వేరే క్రీపర్ మెష్ అనేదేమో వర్టికల్ కల్టివేషన్ ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ రెండు స్కీములు కూడా వాడుకొని ముఖ్యంగా సమ్మర్లో కూడా అధిక దిగుబడి సాధించవచ్చు. ఇది కాకుండా నీటి కుంటలు 50% సబ్సిడీపై నీటి కుంటలు అందుబాటులో ఉన్నాయి. మనకు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడైతే వర్షాలు బాగా ఉంటాయి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో బోర్లో నీరు సమృద్ధిగా ఉంటుందో ఆ టైంలో ఈ ఫామ్ పాండ్స్ అనే నీటి కుంటలు లేదా ఫామ్ పాండ్స్లో బోర్ ద్వారా నీటిని తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలల్లో ఎప్పుడైతే ఉష్ణోగ్రత అధికంగా ఉంటాయి వేసవి బాగా తీవ్రంగా ఉంటుందో ఆ సమయంలో ఈ నీటిని నిల్వ ఉంచిన నీటిని వాడుకొని లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇచ్చి పంటను కాపాడుకొని మనము సద్వినియోగపరచుకోవచ్చు. దీనికోసమే ఈ ఫామ్ పాండ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని కూడా రైతాంగము వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు చేసే పొరపాటు ఏంటంటే ఒక రైతు ఏ పంట వేసి లాభపడతాడో అందరు రైతులు కూడా అదే పంట వేయడం జరుగుద్ది. అల్టిమేట్లీ మార్కెట్కి అందరి పంట ఒకే టైంలో రావడంతో మార్కెట్ ధర పలకటం లేదు. సో దీనికి ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ చాలా అవసరం. దీన్నే క్రాప్ కాలనీ కాన్సెప్ట్ అంటాము. సామూహికంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న కూరగాయ రైతులందరూ కలుసుకొని ఎలా ఏ టైంలో ఎవరు ఎంత పంట వేయాలి ఎంత పంట మార్కెట్కి రావాలి అనేది నిర్ణయించుకుని అలా చేయగలిగితే కనుక మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము ఈ క్రాప్ కాలనీ కింద ఉత్పాదకత పెంచుకోవడానికి కోసమని ఈ కొత్త రకమైన ఫార్మింగ్ వ్యవసాయం మేము తయారు చేసినాము. దీని కింద దీన్ని వర్టికల్ ఫార్మింగ్ అంటారు. దీని కింద మేము ఈ నిలువు పైపులు తీసుకొని దీన్ని మౌల్డింగ్ చేసి దీంట్లో కోకోపీటు తర్వాత మిశ్రమం వేసి పాటింగ్ మిశ్రమం వేసి దీంట్లో కూరగాయలు పెంచుతున్నాము. మెయిన్గా
ఆకుకూరలు పెంచుతున్నాము. ఆకుకూరల్లో కూడా ఈ ఆ పాలకూర, తర్వాత బచ్చలి కూర, తర్వాత కొత్తిమీర పెంచుతున్నాము. 10 ఎకరాలు పండించే పంటను 1 ఎకరంలో తీసుకోవాలి. అంటే 1 ఎకరానికి దాదాపుగా 6 నుంచి 10 టన్ల పాల ఆకుకూరలు వెళ్తాయి. కానీ ఈ పద్ధతిలో చేయడం వల్ల కనీసం మనకు 50 నుంచి 60 టన్నుల ఆకుకూరలు వెళ్తాయి. దీని ద్వారా దిగుబడి అనేది 10 రెట్లు పెరుగుతుంది. దానివల్ల రైతులకు ఆదాయం అనేది చాలా ఎక్కువ వస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడి మెట్లలో ప్లగ్ టైప్ నర్సరీ సీడ్లింగ్ ప్రొడక్షన్ 2006 నుండి ప్రారంభించడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు నాణ్యమైన కూరగాయ నారు, అంటే వంగ, మిర్చి, టమాటాను అందించడం కోసము 2016 నుండి ఇప్పటి వరకు 91 లక్షల నారు రైతులకు ఇవ్వడం జరిగినది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకు నాణ్యమైన పురుగు అంటే చీడ పీడలు లేని యూనిఫామ్, అంటే ఒకే హైట్ ఉన్న నారు ఇవ్వడము. దీన్ని తీసుకెళ్లిన రైతులకు రైతు పొలంలో 100% మొలక అతుక్కుంటుంది, అంటే ఎస్టాబ్లిష్మెంట్ 100% ఉంటుంది, ఈజీ హ్యాండ్లింగ్ ఉంటుంది వాళ్లకు. దీనివల్ల రైతులకు దిగుబడి కూడా ఆల్మోస్ట్ 30-40% ఇంక్రీజ్ అవుతుంటుంది. రైతులకు ఇచ్చే ముందు మొక్క ఇలా ఉండాలి, ఇందులో రూట్లు వేర్లు ఎక్కువ ఉండాలి, ఈ వేర్లు కూడా కోన్ షేపులో, ఐస్ క్రీమ్ కోన్ షేపులో ఉండాలి. ఇలా ఉంటే రైతులకు ఎస్టాబ్లిష్మెంట్ 100% ఉంటుంది, ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ ఉండదు. ఒకవేళ ఒకరోజు డిలే అయినా కానీ వాళ్ళు ప్లాంటింగ్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. కాలని వద్దిల్లు, ఆరోగ్యానికి పుట్టిల్లు, సిరుల పంటతో రైతిల్లు, ఆదాయంతో విలసిల్లు, అడ్డ నిలుచు ఆ బెండ నడుగు, ఏ వంక లేని వంకాయ నడుగు, ఈ సోర నడుగు ఆ బీర నడుగు, ఆరోగ్యమిచ్చు ఆ టమాట నడుగు. పంటకాలని పట్టకాలని వర్తిల్లు, రైతిల్లు సిరులతో విలసిల్లు. కూరగాయల సాగులో మనం స్వయం సమృద్ధి సాధిద్దాం, స్వయం సమృద్ధి సాధిద్దాం. ఆరోగ్యమైన నవ తెలంగాణకు చక్కని కూరలు ఎంతో ముఖ్యం, చక్కని కూరలు ఎంతో ముఖ్యం. అందుకే పంట కాల నీలంట, ఇది సర్కారు ఆలోచన అంట. రైతుకు గిట్టుబాటు ధర వినియోగదారులకు ఆరోగ్యమే కదా, వినియోగదారులకు ఆరోగ్యమే కదా. ఉద్యాన పంటలు ఉద్యమ రీతిలో రైతులందరూ చేపట్టాలి, రైతులందరూ చేపట్టాలి. అధికంగా ఫలసాయం పొంది లాభాలెన్నో సాధించాలి, లాభాలెన్నో సాధించాలి. పట్టకాలని వద్దిల్లు, ఆరోగ్యానికి పుట్టిల్లు, సిరుల పంటతో రైతిల్లు, ఆదాయంతో విలసిల్లు.
పండినప్పుడు నాణ్యమైన నవ కూరగాయలు ఇంటింటా వాడినప్పుడు ఉద్యాన పంటలకు అనుబంధంగా పరిశ్రమలు మనకొచ్చినప్పుడు పల్లెల్లో యువ శక్తికి ఉపాధి ఉద్యోగాల వెల్లువే కదా పట్టకాలని వద్దిల్లు ఆరోగ్యానికి పుట్టిల్లు సిరుల పంటతో రైతిల్లు ఆదాయంతో విలసిల్లు అండ నిలుచు ఆ బెండ నడుగు ఏ వంక లేని వంకాయ నడుగు ఈ సోర నడుగు ఆ బీర నడుగు ఆరోగ్యమిచ్చు ఆ టమాట నడుగు పట్టకాలని తెలంగాణ అంతటా పంట కాలనీలు ఏర్పాటు చేసి రైతులను సంపన్న రైతులుగా మార్చాలన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన నుండి వచ్చిన కేసీఆర్ గారి మానస పుత్రిక ఈ పంట కాలనీల పథకం. తక్కువ నీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్న ప్రయోగాలు రైతులకు భరోసానిస్తున్నాయి. ప్రస్తుతం పైలట్ బేసిస్ మీద ఏర్పాటు చేసిన క్రాప్ కాలనీలు ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్ మండలాల్లోని 38 గ్రామాలలో 2780 మంది రైతుల క్షేత్రాలలో 3562 ఎకరాల విస్తీర్ణంలో ఈ పథకం అమలవుతున్నది. గతంలో ఈ 3562 ఎకరాలలో దిగుబడి 44,000 టన్నులుండేది. కాని ఈ పంటకాలని ఏర్పాటు వలన ఈ దిగుబడి 83,000 టన్నులకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ జీడిమెట్లనందు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి కూరగాయల నారు మొక్కలను తయారు చేసి కూరగాయలు పండించడానికి కావలసిన నారు మొక్కలు, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై రైతులకు ఇస్తున్నారు. అంతేకాకుండా సబ్సిడీపై డ్రిప్ సౌకర్యాలు, మల్చింగ్, ప్లాస్టిక్ క్రేట్స్ కూడా సర్కారు సరఫరా చేయడంతో రైతాంగానికి ఉత్సాహం రెట్టింపయ్యింది. తీగజాతి పంటలైన సొర, బీర, కాకర, దొండా వంటి పంటలకు శాశ్వత పందిళ్ల ఏర్పాటుకు కావలసిన 50% సబ్సిడీ ఉద్యాన శాఖ అందించింది. తద్వారా పంట ఉత్పాదకత 40% పెరిగి కూలీలపై పెట్టుబడి 30% తగ్గింది. ఆరోగ్యవంతమైన జీవనం కొరకై ICMR సిఫార్సు మేరకు ప్రతి మనిషి ప్రతిదినము ఆహారంలో సుమారుగా 400 గ్రాముల వరి అన్నం, 60 గ్రాముల పప్పు ధాన్యాలు, 30 గ్రాముల నూనె పదార్థాలు, 300 గ్రాముల ఆకుకూరలు లేదా కూరగాయలు, 150 గ్రాముల పండ్లు, 30 గ్రాముల మాంసకృతులు, 30 గ్రాముల చేపలు అవసరమవుతాయి. దీని ఆధారంగా 3.52 కోట్ల తెలంగాణ రాష్ట్ర జనాభాకి 38.54 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుతం కూరగాయల దిగుబడి 15.94 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. తద్వారా 26.62 లక్షల టన్నుల కూరగాయల కొరత ప్రస్ఫుటంగా కనబడుతున్నది. ఇట్టి కొరతను అధిగమించుటకు, కూరగాయల ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించుటకు పంటల విస్తీర్ణం పెంచటంతో పాటు నాణ్యమైన అధిక ఉత్పత్తి మరియు ఉత్పాదకతను సాధించుటకు ఉద్యాన శాఖ ఎంతో కృషి చేసి ఈ పంట కాలనీల ఏర్పాటు మొదలుపెట్టి వచ్చిన దిగుబడులను మార్కెట్లకు, రైతు బజార్లకు అనుసంధానం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన ఈ పంట కాలనీలు పుంజుకోవలసిన సమయం ఆసన్నమైనది.